हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ई रोज़ मनमु कल्पवृक्षम वत्ती विंजामर वत्ती एला तैयार चेयालो चूद्दामंडी। मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडी, मेमु पेट्टिन वीडियोस मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदी। हाय फ्रेंड्स, नमस्ते अंडी। इप्पुडु नेनु कल्पवृक्षम वत्ती चूपिस्तानंडी। ई वत्ती सत्यनारायण स्वामी गानी ये व्रतानिकैना वाडुकोवच्चु, हारतिकि वाडुकुंटारु। चूपिस्तानु कल्पवृक्षं वत्ति, चूडंडि। इलांटि कड्डीलु ओक ऐदु कट् चेसुकोवालंडि। ई सैजु इंत उंदि चूडंडि, ई सैजु उंदि। ई सैजु कट् चेसुकोवालि। कोंचेम एक्कुव तक्कुव एं कोल्तनेदेम लेदु। इट्ला तीसुकोवालि, ओक ऐदु कड्डीलु तीसुकोवालि। नेनु पंचेंद्रियं वत्तुलु तीसुकुन्नानंडि। पंचेंद्रियं वत्तुलु गानि कमलं वत्तुलु गानि चेसुकोवच्चु, బుడ్డొత్తులైనా చేసుకోవచ్చు। అదేమంటే రౌండ్ రౌండ్ ఉంటాయి, ఇవైతే ఆకులు ఆకులాగా అనిపిస్తాయి। ఇది బిల్వం వత్తులతో కూడా చేసుకోవచ్చు। బిల్వం వత్తులతో చేసుకుంటే అది బిల్వం వృక్షం అంటారండి। అది శివుడికి పూజ చేసినప్పుడు హారతి వాడుకోవచ్చు। బిల్వం వత్తి అది బిల్వ వృక్షం అంటారండి। బిల్వం వత్తులతో చేసుకుంటే ఇది నేను పంచేంద్రియాలు తీసుకున్నాను। మీకు ఏవి ఇష్టమైతే అవి తీసుకోవచ్చు। చూడండి, ఈ గడ్డికి ఇలా పత్తి చుట్టుకోవాలి ఫస్ట్। చాలు, ఇంతవరకు చాలు। ఇది మళ్ళా ఈ ఖాళీ ఉన్నా పర్వాలేదు। ఇట్లా థ్రెడ్ తీసుకోవాలి, ఇట్లా ఒక వత్తి ఇట్లా పెట్టుకోవాలి। ఇట్లా ఇట్లా థ్రెడ్ తీసుకొని ఇట్లా పూలు కట్టినట్టు కట్టేయాలి। ఈజీ అండి, ఏం లేదు, వత్తులు వస్తే చాలు, చేసుకోవడం సులభం ఇది। మళ్ళీ ఇంకొక వత్తి ఇట్లా అన్నీ కట్టుకోవాలి। ఒక కడ్డీకి 22 వత్తులు పడతాయండి। 5 కడ్డీలకు 110 వత్తులు అవుతాయండి। మన 105కి లెక్క, రెండు ఎక్కువనా ఏం కాదు। ఒక కడ్డీకి 22 వత్తులు కడుతున్నాను। ఇట్లా 1 by 1 పోదాం, తర్వాత ఒకటి ఇట్లా కట్టుకుంటూ రావాలి। ఇట్లా పూ కట్టుకున్నట్టు దానికి ఒకటి అట్లా కట్టుకుంటూ రావాలి। మీరు కమల మొత్తులైనా తీసుకోవచ్చు, పంచేంద్రాలైనా తీసుకోవచ్చు, బుడ్డతులైనా తీసుకోవచ్చు। బుడ్డతులు అయితే రౌండ్ కనిపిస్తుందండి, ఇవైతే ఆకులు ఆకులు అనిపిస్తుంది, ఇట్లా ఆకుల్లాగా అనిపిస్తుంది। అన్ని 108 వత్తులతో హారతిస్తున్నట్టండి। ఇట్లా దూరమైందనుకోండి, బొట్టనవేలుతో ఈ దారం పట్టుకొని ఇట్లా విడలుపు చేస్తే పెద్దగా అవుతుంది, అప్పుడు కిందకి వచ్చేస్తుంది। మన చేతిది సరిపోదు కడ్డీ మధ్యకి వచ్చేసరికి। చూడండి, ఇట్లా పట్టుకునేసి ఇట్లా అంటే వెడల్పు అవుతుంది, ఇట్లా నేయచ్చు। ఫస్ట్ అయితే ఈజీగా ఉంటుంది కదా, తర్వాత మన చేతి చుట్టుకునేది చాలదు। ఇది ఇంత చాలదు కదా, ఈ దారం ఇట్లా పట్టుకోండి బొట్టనవేలుతో, ఇట్లా వెడల్పు అనేసేయండి, అప్పుడు పెద్దగా వస్తుంది, అప్పుడు లోపలికి రాణియనికి వస్తుంది।
చూడండి పొడు ఉంటే మీకు తీరం రాకపోతే బొట్టని తీదారం పట్టుకొని ఇట్లా అంటే పెద్దగా అవుతుంది ఇట్లా నేయచ్చు చూడండి పట్టుకొని ఇట్లా వెడల్పు కనుక్కొని ఇట్లా నండి అంటే ఈజీగా వచ్చేస్తది అయిపోయింది చూడండి ఇలాంటివి ముందే చుట్టి పెట్టాను ఐదు ఉన్నాయి కదా ఇవన్నీ ఒకటిగా కడదాం ఒకటిగా కట్టాం కదా మూడేస్తాం కదా గట్టిగా ముడేసుకోండి చూడండి ఒకటి ఇట్లా ఒకటి అట్లా నాలుగు వైపులు నాలుగు రెండు చెట్లాగా కనిపిస్తుంది అంతే చూడండి చెట్లాగా ఉంది కదా కల్పవృక్షం ఇది ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇది గోధుమ పిండితో స్టాండ్ లాగా చేశాను ఎంత మీకు వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా ఉంది అనుకోండి చపాతి పిండి లాగా అది పడిపోతుంది ఇది బరువు ఉంటుంది కదా పడిపోతుంది లూజ్గా ఉంటే ఇది ఎంత గట్టిగా మనకు చేతిని అవుతుంది అంత గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బెల్లం వేసి కలుపుకోవాలి మీకు కుంకుమ పెడదాం పసుపు కుంకుమ పెట్టుకుందాం పెట్టుకున్నాం కదా ఈ చెట్టు దీంట్లో గుచ్చుదాం కల్పవృక్షం రెడీ ఇంతే మనం ముందుగానే ఆయిల్ అద్ది నానబెట్టుకొని ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ నా ముందుగా నానబెట్టుకొని మళ్ళీ ఇక్కడ స్టాండ్లో పెట్టుకోవాలి కొంచెం కర్పూరం పొడి చేసి ఇట్లా వేయాలన్నమాట వేసి వెలిగిస్తే తొందరగా వెలిగిపోతుంది మనం ఇట్లా ఆరతి ఇవ్వాలి సత్యనారాయణ స్వామికి కానీ ఏ దేవుడికైనా కానీ వ్రతం అయితే ఇట్లా చేసుకోవచ్చు అనమాట బిల్వ వత్తులతో చేసుకుంటే శివుడికి అనమాట బిల్వ వృక్షం అంటారు దాన్ని ఇదండి కల్ప వృక్షము ఇది బిల్వ వృక్షం అయిపోయింది కదండి ఇంకా 365 పోగులతో వింజామరవత్తి చూపిస్తానండి చూడండి అది కూడా మన దీపాలు వెలిగించుకోవచ్చు హారతికైనా ఇచ్చుకోవచ్చు దీపాలుగైనా వెలిగించుకోవచ్చు ఇది 10 పోగులు తీసుకోవాలండి రెండైనాయండి 3 పోగు ఇప్పుడు 5 పోగులు తీసుకున్నాను ఈ 5 పోగులు ఈ పక్క 5 పోగులు ఈ కొస తీసుకొని కలిపితే 10 పోగులు కట్ చేసుకుందాము ఈ ఏరడంతా కట్ చేసుకుంటున్నాను అట్లా ఇప్పుడు 5 5 10 అయినాయండి 10 అంటే 100 10 10 పోగులు ఒక్కొక్క దాంట్లో 10 పోగులు ఉన్నాయి ఇలాంటి 10 తీసుకున్నాను తీసుకుంటే అక్కడికి 100 అట్లా మనం 365 పోగులు తీసుకోవాలి 365 కట్ చేసానండి 100 100 100 300 1 2 3 ఇది 65 పోగులు అన్ని 365 పోగులు అని కలుపుదాం ఇంకా ఇక్కడ ఒత్తి చేయాలి ఇక్కడ కూడా ఒత్తి చేయాలి పాలు అద్దుకొని ఒత్తి చేయాలి అన్ని పోగులు కలవాలి ఇక్కడ పత్తి తీసుకొని పత్తి చేయాలి బాగా గట్టిగా పత్తి చేయాలి ఇటువైపు పత్తి అయిపోయింది
మన ఇటు వైపు కూడా వత్తి చేయాలి ఇట్లా వత్తి చేశాం కదా ఈ పక్క మధ్యలో కట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇంజామర్ లాగా తయారైనాయి इंजामर लागा तैयार चूँगी वत्ति मूड अरवे पुवल वत्ति हारतिकना वो दीपाकना वैग्चु दीपालकना वैग्चु इंजामर वत्ति रेडी अंडी रेडाई